హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము ఫెన్షింగ్ వేయడానికి పోలు ఎలా అని చెప్పేసి చూపించబోతున్నాను అనమాట ఇంతకుముందు ఒక వీడియో నేను మీకు చూపించాను కదా ఫెన్షింగ్ వేయడం కోసం మెటీరియల్స్ తెప్పించాము అని అయితే ఈ వీడియోలో ఆ మెటీరియల్స్లో పోలు ఎలా నాడతాము అని చెప్పేసి మేమైతే ఎలా నాడతామని చెప్పేసి చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఎలా గుంతలు తీసుకోవాలి ఇక్కడ మేమే తీస్తున్నాము అంటే వేరే వాళ్ళకు ఒప్పిద్దామంటే వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువ అడిగారు అనమాట ఇంకా అంత అమౌంట్ మా దగ్గర ప్రస్తుతానికి లేక మేమే చేసుకుంటున్నాము కొంచెం లేట్ అయినా మేమే చేసుకున్నామని అయితే ఫస్ట్ గుంతలు తీయాలి కదా ఇలా గుంతలు తీసి లోపల మొన్నంతా తీసేయాలి ఒక అంటే మేము ఎంతలో తీస్తున్నాము అంటే టూ ఫీట్స్ తీస్తున్నాం అనమాట మనకి పోల్ నాటడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇంకా హాఫ్ ఫీట్ వచ్చేసి రాలేసి పురపాలి అందుకని చెప్పేసి మేము ఇలా చేస్తున్నాము ఇక్కడ మొన్ను తీసేటప్పుడు శనగపారతో అలా తీయలేం కదా ఎందుకంటే వెడల్పు తక్కువ ఉంటుంది గుంత లోతు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా చిప్పతో తీయాలి చిప్పతో కానీ లేదన్నా ఏదైనా గిన్నెతో కూడా తీసుకోవచ్చు చిప్పతో అయితే మనకి గిన్నెలైతే మరి అంత పర్ఫెక్ట్గా రావు చిప్పతో అయితే ఎలా కావాలంటే అలా ఇలా తీసుకోవచ్చు అందుకని చెప్పేసి టెంకాయ చిప్పతో తీస్తున్నాము ఒక్కొక్క చోట త్యామ్ ఎక్కువ ఉండే చోట చిప్పతో కూడా సరిగా రాదు అప్పుడు చేత్తోనే ఎత్తుకోవాల్సి ఉంటుంది కాకపోతే చేత్తో ఎత్తి ఏమంటే గోర్లు అవంతా పోతాయి చేతులు కూడా ఎక్కువ రఫ్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మేము ఇలా మేమే కాదు చాలా అందరూ కూడా ఇలాగే తీస్తారు చెప్పుతో నాకు తెలిసినంత వరకు ఇలా గుంత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుంతలోకి మేము ఒక అర్ధ అంటే అర్ధడుగు మనం పూడిపోయాలి కదా చిన్న చిన్న రాళ్ళు ఏరి పిండి రాళ్ళు అలాంటివి ఏరి ఇందులోకి వేస్తున్నాం అనమాట వేసి ఒకసారి ఇలా కట్టెతో ఒక కట్టె పెట్టుకున్నాము ఇక్కడ దీన్ని దంచుకోవడం కోసమే కట్టెతో ఇలా దంచుతున్నాము మేము ఆల్రెడీ చాలా నాటాము అందుకే ఈ కట్టి ఇలా రాళ్ళని దంచి దంచి కింద అదో మాదిరిగా అయిపోయింది అరిగినట్టుగా ఇప్పుడు ఈ విధంగా రాళ్ళు ఏరేసుకుని ఒక హాఫ్ ఫీటు ఇలా అంతా కూడా పుడిపేసి రాళ్లతో ఇలా దంచి ఆ తర్వాత దానిపైన సిమెంట్ కొద్దిగా వేసి మళ్ళీ దంచుతామన్నమాట ఇందులోకి సిమెంట్ కలిపేటప్పుడు రాళ్ళు రఫ్ ఇసుక ఇసుక మనం జల్లిపట్టాల్సిన అవసరం ఉండదు మంచి ఇసుక కొంచెం రఫ్గా ఉన్న ఇసుక యూజ్ చేస్తాము రఫ్ ఇసుక కంకర ఇంకా సిమెంట్ అనమాట సిమెంట్ కొంచెం ఎక్కువే కలుపుకుంటాము మాదైతే ఎక్కువ గుట్టభూమి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పేసి మేము సిమెంట్ ఎక్కువగా వేసి కలుపుతున్నాము సిమెంట్ ఎక్కువగానే వేయాలి పోళ్ళకి బాగా పట్టుకుంటాయి కదా అందుకని చెప్పేసి లోపల మనము గుంతలో అంటే ఆ పోల్ పెట్టి సిమెంట్ వేసినప్పుడు కొంచెం సిమెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే బాగా పర్ఫెక్ట్గా పట్టుకుంటుందని చెప్పేసి ఇలా అయితే కలుపుకుంటున్నాము ఈ కలిపేసి దీన్ని అంటే మన ఇష్టము ఓన్లీ ఈ దీనితోనే మనము ఫిల్ చేసుకోవచ్చు లేదంటే రాళ్ళు పెట్టుకుంటూ ఫిల్ చేసుకోవచ్చు మేమైతే సిమెంట్ ఎక్కువగా అంటే ఈ కంకరా సిమెంట్ ఎక్కువ పట్టుకున్న రాళ్ళను మిక్స్ చేసుకుంటూ అంటే రాళ్ళు సైడ్లో పెట్టుకుంటూ చేసామన్నమాట ఫస్ట్ ఈ రాళ్ళు కింద వేసి దంచాం కదా దీనిపైన కొద్దిగా ఇలా సిమెంట్ వేసి మళ్ళీ దంచుతున్నాము ఇలా దంచడం వల్ల ఏమంటే ఇది కింద ఉన్న కంకరకి సిమెంట్ అంతా కూడా బాగా పడుతుంది అనమాట బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా లైట్గా కొద్దిసేపు దంచుతున్నాము ఆ తర్వాత ఈ పోల్ నిలబెడుతున్నాం అనమాట అంటే మనకి కూసాలు ఉంటాయి కదా రాయితీ కూసాలు రాతి కూసాలు ఎలా నాడుతారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ పోళ్ళు ఎలా చే చెప్పేసి చూపిస్తున్నాను నాకు ఇది కూడా చూడడం చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట కింద మనకి వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేసిన కదా అది కింద పెట్టేసి ఆ తర్వాత హోల్స్ వచ్చినవి కొంచెం మనం పైన పెట్టుకుంటాము ఈ హోల్స్లోనే కదా మనకి ఫెన్సింగ్ అంతా లాగుతాము అందుకని చెప్పేసి సో ఈ హోల్స్ వచ్చేది పైకి పెట్టుకోవాలన్నమాట అండ్ మనం ఏ వైపు అయితే లాగుతామో ఆ వైపు హోల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ పోల్ని ఆ తర్వాత ఇలా నిలబెట్టుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా సైడ్లో మేము పల్చని రాళ్ళను పెట్టుకుంటూ సిమెంట్ వేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి సిమెంటు అదంతా కొంచెం తక్కువ పడుతుంది ఇలా పెట్టడం వల్ల అది అంతేకాకుండా మనకి సైడ్లో అంత మన్నే ఉంటుంది కదా గుంతలో ఆ మన్ను అనేది మళ్ళీ అందులోకి మిక్స్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి రెండు విధాలుగా ఆలోచించి ఇలా అయితే పెడుతున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ మాకు ఎక్కువ గుట్ట కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఆలోచించి ఇలా అయితే చేస్తున్నాము అందరూ ఎలా చేస్తారో తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తున్నామన్నమాట నాకు తెలిసి ఇలా రాళ్ళగిల్లు ఏం పెట్టరు అందరూ ఒకేసారి ఇది నిలబెట్టి సిమెంట్ వేసి క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు ఎంతో కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందుకే షేర్ చేస్తున్నాను అనమాట అంటే కనీసం ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళకి కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ కట్టి తీసుకొని ఇక్కడ వేసిన సిమెంట్ అంతా కూడా మళ్ళీ ఇలా దంచినట్టుగా దంచుతున్నాం అనమాట ఎందుకంటే ఇలా దంచడం వల్ల లోపల వరకు సిమెంట్ అనేది ఏమాత్రం ఎయిర్ బబుల్స్ లేకుండా వెళ్ళి బాగా రాడ్కి పట్టుకుంటుంది అనమాట అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి అంటే మనము తాపీతో కూర్పినా కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మేము నాటాము అంటే కింద నుంచి నాటుకుంటూ వచ్చాము ఒక వైపు ఇంటి నాటుకుంటూ వచ్చామన్నమాట ఇంకా ఇంకొక సైడ్ ఉన్నాయి నాట మెటీరియల్స్ కింద నుంచి తెచ్చుకోవాలన్నమాట చాలా కష్టం అనిపిస్తుంది అదే పైకి కింద నుంచి మెటీరియల్స్ అన్ని అంటే తోలుకోలేము కాబట్టి ఈ కింద నుంచినే మిక్స్ చేసుకుని సిమెంటు కంకర అంతా కూడా కింద వరకు ట్రాక్టర్ లోడ్ వచ్చింది తోలింది పైకి ఎక్కలేదు కాబట్టి పైన ఎక్కువ ఎత్తుంది కదా రాలేదు అని చెప్పేసి కింద దింపేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇంక అక్కడి నుంచి మేము కలుపుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క పోల్ నాటడానికి మాకు రెండు గిన్నెలు పడుతున్నాయి ఇక్కడ మేము పెట్టుకున్న గిన్నెల్లో రెండు గిన్నెలు పడుతున్నాయి అనమాట కంకర సిమెంటు అది సో ఇంకా రెండు రెండు గిన్నెలు చొప్పున మోసుకుంటూ ఇలా నాటుతున్నాము మోయడం అంతే అంతా మా హస్బెండే చేశాడు ఇంకా మేమైతే నేను అస్సలు మోయలేను ఇంకా మా మామ కూడా ఇంకా ఏ సేపు వాళ్ళ దగ్గర మోపియలేం కదా అని చెప్పేసి మా హస్బెండే మోసాడు చాలా కష్టం పైకి తీసుకుని రావాలంటే సో ఇంకా తర్వాత ఇలా పెట్టుకుని ఇలా వేసుకుంటూ కూరుపుకుంటూ వచ్చేస్తాము తాపితోనే అంటే ఫస్ట్లో ఇలా కట్టితో దంచే తర్వాత ఆ తాపితోనే పైన తీసుకుంటూ వచ్చేస్తామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కట్టి మేము ఆలతీకి పెట్టుకున్నాము ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది పైకి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టుకున్నాము లోపలికి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఫిట్ పెట్టి చేస్తున్నాం అనమాట ఇంకా మనకి కొంచెం అయితే సొంత ఉంది అందుకే మళ్ళీ సిమెంట్ కంకరా అంతా వేసి మళ్ళీ క్లోజ్ చేసాము ఇలా నాటుకుంటూ వస్తున్నాము మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా దీన్ని తూగుకుండు అంటారంట దీన్ని పెట్టుకుని చూసుకుంటాము ఇది ఆ పోల్కి పర్ఫెక్ట్గా టచ్ అయినట్టయితే కరెక్ట్గా మనం పెట్టింది కరెక్ట్గా ఉంది పోలు అని చెప్పేసి లేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సైడ్స్ చెక్ చేసుకోవాలి చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు మనం ఒప్పిస్తే కనుక ఇలా చెక్ చేస్తారో చేయరో తెలియదు మనం సొంతం పని కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటున్నాము అని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టచ్ అయ్యింది ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నట్టు అది టచ్ కాకుండా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి అంటే పోల్కి ఆ గుండుకి గ్యాప్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా లేనట్టు అలా కాకుండా గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్ అంటే దానికి బాగా టచ్ అయింది అనుకో అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట అది మనకి మనం పెట్టిన పోలు కరెక్ట్గా ఉన్నట్టు ఇలా చెక్ చేసుకుంటూ ఇలా మళ్ళీ ఇలా పైన తాపీతో ఇలా ఒకసారి పూడ్చుకుంటున్నాము సో గ్యాప్స్ అనేవి ఏం లేకుండా రాడ్ చుట్టూరా సిమెంట్ బాగా నీట్గా వేసుకోవాలి వేసేటప్పుడే మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి పనులు చేయలేం కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఒకేసారి చేసేటప్పుడే నీట్గా చేసుకున్నాం నిదానమైన అని చెప్పి ఇలా చేసుకుంటున్నాము ఒకటికి రెండుసార్లుగా చెక్ చేసుకుంటూ ఇప్పుడే నీట్గా చేసుకుంటున్నాం అనమాట సో మనకి పైన ఒక కొద్దిగా సోలార్కి వదులుకోవాలి తర్వాత మిగిలినంతా కూడా ఫెనిషింగ్ కమ్మీ లాగడానికే అనమాట మనకి పైన సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టుకుని లోపల మిగిలినంతా వన్ అండ్ హాఫ్ ఫీట్ పూడ్చుకున్నాము అంతా క్లోజ్ చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా గా అడ్జస్ట్ చేసుకొని ఇలా నాటుకుంటాము సో ఫ్రెండ్స్ ఇదే అనమాట రోజు వీడియో అయితే ఇంకా మేము కమ్మీ లాగేటప్పుడు చూపిస్తాము మళ్ళీ దీన్ని మనం క్యూరింగ్ కూడా చేసుకోవాలి దీనికి వాటర్ పోస్తే అది కూడా వెళ్ళితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి